శ్రీకాళహస్తి పురపాలక సంఘం నందు కరోనాపై టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించడమైంది. స్థానిక పురపాలక సంఘం నందు కరోనా కమిటీ సమావేశంలో కమిషనర్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ, శ్రీకాళహస్తి పట్టణంలోని దేవస్థానానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ శ్రీ వాయులింగేశ్వర జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకోవాలని తెలియజేశారు. అలానే టౌన్లోని షాపుల్లో, సూపర్ మార్కెట్స్, జనరల్ స్టోర్స్, కాయగూరల మార్కెట్, ఆర్టీసీ బస్టాండ్, టీ స్టాల్స్ నందు గుంపులు గుంపులుగా ఉండకూడదని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఐ భాస్కర్ నాయక్, వన్ టౌన్ ఎస్ఐ సంజయ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ చాలా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో గవర్నమెంట్ నుంచి మనకు కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫీల్డ్ లెవెల్లో 100% అమలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి శ్రీకాళహస్తి సంఘం టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది. ఇందులో ముఖ్యంగా మనం వార్డు వైజ్ కూడా కోవిడ్ కేసులు వచ్చినప్పుడు వాళ్ళని కోవిడ్ అప్రోప్రియేట్ మానిటర్ చేసుకోవడానికి వార్డు కమిటీస్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకోవాలని చెప్పేసి మన స్టాఫ్ ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా, వాలంటీర్ ద్వారా విరివిగా ప్రచారం చేసి మాస్క్ కన్నా వేసుకోకపోతే పబ్లిక్కి 100 రూపీస్ ఫైన్, అదేవిధంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి 10,000 నుంచి 25,000 వరకు ఫైన్ వేసే ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పి ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైనా పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్లు కానీ జరిగేటప్పుడు ఓపెన్ స్పేస్లలో అయితే 200 మందికి, క్లోజ్డ్ ఏరియాలలో అయితే 100 మందికి పర్మిషన్ ఉంది. సినిమా థియేటర్లో అయితే 50% ఆక్యుపెన్సీతో రన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అయితే ఎవరైతే ప్రయాణిస్తున్నారో వ్యక్తులందరూ కూడా 100% మాస్క్ వేసుకొని ప్రయాణించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఇక్కడ టెంపుల్ కూడా ఉంది కాబట్టి రాబోయే పండుగ సీజన్లలో వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది కాబట్టి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి టెంపుల్ ఈవో గారిని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. టెంపుల్కి వచ్చే ప్రజలందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాస్క్ కంపల్సరీగా ధరించాలని చెప్పి ఈవో సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా వ్యాక్సినేషన్ సంబంధించి ఇప్పుడు మనకి 60 సంవత్సరాలు దాటిన వారికి, అదేవిధంగా ఫ్రంట్లైన్ వర్కర్స్కి, హెల్త్ కేర్ వర్కర్స్కి ప్రికాషన్ ఎలిజిబుల్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రికాషన్ డోస్ వేసుకోవాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్క సచివాలయంలోనూ ప్రికాషన్ డోస్ వేస్తున్నాం కాబట్టి అందరూ యూటిలైజ్ చేస్తున్నారు.